అమ్మఒడి మాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే మాకు ఫంక్షన్ రావట్లేదు. కొంతమందికి వస్తుంది, ఇంకా కొంతమందికి పెట్టినప్పుడు ఈ ఆప్షన్ మార్చేసాడు, ఏం లేదు అది ఇది అంటున్నారు. ఇంకా మేము స్థలాలకి పెట్టిన స్థలాలు కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. అది ఆయన వల్ల మాకేం మాకేం లేదు, మాకేం రాలా. ఇచ్చారు చాలా సార్లు, అన్ని రాసి పైకి కూడా పంపించాయి, ఏం వృద్ధా లేదు. ఆయన ఉన్నప్పుడే కొద్ది బాగుండేది. ఆయనలా చేస్తున్నాయి కొద్ది చాలా మందికి, ఆయన వల్ల కొద్దిగా మంచి జరిగింది కాదనట్లేదు, ఇంకా కొంతమందికి బాగోలేదు. అది అందరు బాధపడుతున్నారు. ఇల్లు లేవు మాకు, ఇప్పుడు అద్దిళ్ళల్లో ఉంటున్నాం మేము, చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. మా ఇద్దరు అద్దిళ్ళలో మాకు వల్ల ఒకళ్ళు ఎవరొకళ్ళు వస్తారు, వాళ్ళ వల్ల ప్రాబ్లాలు అయ్యి మమ్మల్ని పంపించేస్తున్నారు. ఓటర్ కార్డు లేదు, రేషన్ కార్డు అన్నీ ఉన్నాయి మాకు, ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్నీ. నేను ఒకటే కోరుకుంటున్నా, ఆయన రాకూడదని కోరుకుంటున్నాను నేను. అది మాకేమైనా ఆయన వల్ల ఉపయోగం ఉంటే ఆయన మళ్ళీ రావాలని చెప్పి మా దేవుళ్ళు మేము దండం పెట్టుకుంటాం. మాకేం లేని దేనికి ఇంకా మేము రాకూడదని మేము అయితే నిజంగా ఫిక్స్గా అమ్మవారిని కోరుకుంటున్నాం. అది కదా, ఎందుకంటే మాకు అమ్మ కూడా పడుతుంది, ఆటో డబ్బులు పడుతున్నాయి, మరి మా ఇంట్లో మా అమ్మగారు కూడా డబ్బులు పడుతున్నాయి. ఎందుకు కాదని అలా సొమ్ముకుంటాం మనం, కాదనకూడదుగా. ఏది అడ్డమైన వాళ్ళు అందరూ చెప్తా ఉంటారు, నేను అమ్ముతాను, నేను అమ్ము. డబ్బులు పడినా పడిపోయినా మాది అదే ఎప్పటి నుంచో. ఇప్పుడు అంటే కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఈ పథకాల వల్ల యూజ్ లేదు, ఫ్యూచర్ లేదు, అభివృద్ధి లేదు. అభివృద్ధి వైపు చూస్తే బాగుంటుంది కదా, సంక్షేమ పథకాలు ఎందుకు అనేసి అంటున్నారు. ఆయన తింటలేదుగా, అప్పులు చేస్తున్నారు. ఆయన తింటున్నారా, ఎవరి కోసం అప్పు తీసుకున్నా కానీ మనకే ఇస్తున్నారు డబ్బులు. ఆయన తింటలేదుగా, దేంట్లో తప్ప ఏమన్నది అప్పుడు. మళ్ళీ జగన్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? పక్క, మళ్ళీ పక్క. చంద్రబాబు అయితే కాదేగా. అభివృద్ధి ఎలా ఉంది మహిళా పరం? పర్ల కృష్ణప్రసాద్ గారు సమస్యలను పట్టించుకుంటున్నారు. వస్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. చూసి వెళ్తారా, సమస్యలను పట్టించుకుంటారా? అడుగుతారు, 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 పట్టించుకుంటారు. అంటే అంతకంటే చిన్న నాయకులు ఉంటారు కదా, వాళ్ళు చెప్తే వాళ్ళు బట్టి వీళ్ళు కూడా మాట్లాడతారు. వాళ్ళు అంటే ఎమ్మెల్యేలు కదా, ప్రత్యేకంగా రావాలంటే వాళ్ళు కూడా ఎప్పుడోసారి వస్తూ ఉంటారు. వీళ్ళు అప్పుడు వస్తారు కదా, వస్తారండి. పర్లేదండి, మాకైతే మా ఊర్లో డ్రైనేజీలు కూడా పంపించారు. కృష్ణప్రసాద్ గారు వచ్చినప్పుడు ఎలక్షన్ల ముందు వచ్చి చెప్పారు, మీకు ఇలా డ్రైనేజీలు పోస్తానని పోసేశారు. మా డ్రైనేజీలు పోసారు, ఓకే. పర్లేదండి, మాకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. కాకపోతే ఇప్పుడు జగన్ మంచోడు కాదంటే జగన్ కోసం ఇంతమంది ఓట్లు వేసారు, ఏదో టీవీలు అలా ఎట్లలో చూపిస్తూ ఉంటారు. చంద్రబాబు మంచోడు అయితే చంద్రబాబుని గెలిపించాడు కదా, చంద్రబాబు మంచోడు కాదు కాబట్టి జగన్ గెలిపించారు. నెక్స్ట్ కూడా మళ్ళీ జగనే సీఎం. బాబు గారి పాలనలో 900 ఇసుక, తక్కువ ఇసుక. మీరు పన్నులకు వెళ్తారా? తక్కువ ఇసుక 900, ఇప్పుడు 5000 రూపాయలు అమ్ముతున్నారు. పేద ప్రజలు ఎట్ట బతకాలి, ఎట్ట ఇల్లు కట్టించుకోవాలి? ఏమండి, ఏది చూసినా రేట్లే. 100 ప్యాకెట్ 90 రూపాయలు, 100 ప్యాకెట్ 200 రూపాయలు అయింది. ఉల్లిపాయలు, పప్పు, కందిపప్పు అన్నీ రేట్లే. అనుకున్నా చేయట్లే, ఏది చేయట్లే. చంద్రబాబు గారే ఫస్ట్, అప్పుడు ఫ్రీగా వచ్చేది. ఇప్పుడు ఎంత అండి లారీ ఇసుక? 3000, 2500 ఇసుక లారీ ఇసుక. రాజశేఖర రెడ్డి టైంలో ఫ్రీ ఉండేది ఇసుక. చంద్రబాబు టైంలో 900, తక్కువ ఇసుక 900. అప్పుడు అసలు రేట్ పెట్టింది ఆయనేగా, తక్కువ ఇసుక 900. ఇప్పుడు ఎంత? 5000. ఇప్పుడు ఎక్కువైంది. కోటా బియ్యం 4 నెలల బియ్యం ఫ్రీగా రావాలి, అయ్యి రాట్లా. ఇంకెట్టా బతికేది పేద పైసలు? అది ఇంకా ఇంకా ఏమి ఇబ్బందులు? ఈ డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, వాటర్ రావట్లేదు సరిగా, అన్నీ అసలు కాలం లేదు ఇట్లా. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు వస్తారు కదా ఎలక్షన్స్ అప్పుడు? ఏరి ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చి కాబట్టి పత్రం పోతారు, ఎప్పుడు ఏ టైంలో వచ్చే తెలియదు. ఎమ్మెల్యే గారు పక్కనే, ఎమ్మెల్యే గారు మాది పక్కనే ఇక్కడ.
ఎమ్మెల్యే గారు వచ్చే టైం కూడా తెలియదు మళ్ళీ జగన్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఈ సార్ కష్టం కష్టం అండి సార్ ఇస్తున్నారు మీకు ఏం అందట్లేదు మాకేం అందట్లేదు అమ్మా పిల్లలు కనీసం రూపాయి కూడా రాట్లా పెట్టుకున్నారు అప్లై చేసుకున్నారు పెట్టుకొను మా దీసేసి నేను పెన్షన్ పెట్టుకుంటే నాకి నాది 49 సంవత్సరాలు 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానండి 50 వస్తున్నాయి మళ్ళీ మే నెలకి పెన్షన్ ఇస్తానండి పెన్షన్ లేదు కాయిదాలు పెట్టుకున్నాయి మీకు లేదు దెంగమంటున్నారు అదండి ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది అభివృద్ధి బాగుంది మా కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు మైలవరం అంతా బాగానే ఉంది మన కాపు నేస్తం కూడా మాకు పడినాయి అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి చిన్న చిన్న సమస్యలు తప్ప అన్నీ బాగానే ఉన్నాయి చాలా బాగుందమ్మా ఇంకా ముందు ముందు కూడా ఆయనే రావాలి కాబట్టి కొంతమంది తల్లిదండ్రులు లేని ఆ పిల్లలకి ఈ పెన్షన్లు అవి రావట్లా వయసు 50 సంవత్సరాలు చేయడం కొద్దిగా అది ఆలోచించి 35 సంవత్సరాలు భర్త వదిలిపెట్టిన వాళ్ళు కానీ వీళ్ళ కానీ కొద్దిగా చేస్తే ఇంకా చాలా మంచిదమ్మా అంటే పైనుంచి నిధులు ఆపేశారు దీన్ని ఇప్పుడు కొత్తగా ఈయన అప్పుల్లో దిగి మళ్ళీ దీన్ని సంక్షేమాలు చేయడం వల్ల ఇలా జరుగుతుంది అంటే గత ప్రభుత్వాలు ఏమి ఇవ్వలేదు కదమ్మా అందుకే వచ్చింది కూడా ఏమి లేదు కదమ్మా ఈయన కొంతమందిలో కొంతమందికి న్యాయం చేస్తున్నారు అది మా కాపు నేస్తం మాత్రం పడింది 3 సంవత్సరాలు పడింది ఉపాధి నిరుద్యోగం పెరుగుతూనే ఉంది ఏది పైనుంచి పైన ఇవ్వట్లేదు ఉద్యోగాలు కింద ఇవ్వట్లేదు ఈయన వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి కొంతమందికైనా న్యాయం చేశాడమ్మా పట్టుకుంటే కరెంటు బులుపులాగా షాక్ కొట్టి అన్నాడే కానీ నిషేధం అని ఎక్కడ అనలేదు ఒకవేళ అయినా అన్నారు కానీ అది అమలయ్యేది కాదు గతంలో ఇంటర్ అమల గారు పెట్టి కూడా అమలవక తీసేశారు పక్క రాష్ట్రాలను తీసుకొచ్చి తాగుతున్నారు చచ్చిపోతుంది అంటే ఆయన చేసిన పాలనలో కొద్దిగా బాగానే ఉంది కొన్ని పథకాలు వచ్చి వేస్ట్కు డబ్బులు ఇచ్చేసి అభివృద్ధి అయిపోయింది వేస్ట్కు డబ్బులు ఇవ్వటం వల్ల ఇప్పుడు ముసలోళ్ళకి తర్వాత వికలాంగులకి అది పర్లేదు కానీ 48 సంవత్సరాలు 50 సంవత్సరాలు అది బాగాలేదండి అంటే ఆయన మేనిఫెస్టోలో ఉన్నాయి అమలు చేస్తున్నారు ఇచ్చిన మాట తప్పట్లేదు అని కొంతమంది సరే ఇచ్చిన మాట తప్పపోవడం మంచిదే కానీ యువతలు మన రోడ్లు కానీ తర్వాత వాటర్ కానీ డ్రైనేజీలు కానీ ఇవి కూడా చూసుకోవాలి కదా ఇక్కడ మెయిన్గా ఉన్న సమస్యలు ఏమిటంటారు సార్ ఇక్కడ అంటే ఇక్కడ మా దగ్గర డ్రైనేజ్ లేదండి చెరువు మాధవరం తర్వాత పక్కన మునగపాడని ఊరు ఉందండి అక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది వాటర్ సమస్య కూడా ఉంది రోడ్డు ఈ మూడు ముఖ్యంగా ఉన్నాయి సో ఇప్పటి వరకు అయితే ఏది అభివృద్ధి కానీ ఇక్కడ వరకు అయితే ఏమీ లేదు ఇంకా స్టార్ట్ చేయలేదండి పథకాలు అయితే ఇస్తున్నారు ఏదో 10,000 20,000 30,000 అవి ఫ్రీ పథకాలు అనేవి కొంతమందికి వస్తున్నాయి అంతవరకు వెళ్ళే కానీ అభివృద్ధి అయితే జరగదు మద్యం గురించి కూడా నిషేధం చేస్తామన్నారు చీప్లిక్ అమ్ముతున్నారు అనేసి కొంతమంది వాదన ఇప్పుడు పెంచేశారు పక్క రాష్ట్రాలకు వెళ్ళి అవును అంటున్నారు మరి అని మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తామని చెబుతున్నారు కదా అది మరి అది మాట తప్పినట్టే కదా సీఎం గారు మళ్ళీ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటున్నారు ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి ఉద్యోగాలు కానీ అంటే తాత్కాలిక ఉపాధి ఉంది కానీ ఇప్పుడు డిఎస్సి లాంటివి ఎంతోమంది డిఎస్సి మన టీచర్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు మరి ఎంప్లాయ్మెంట్ లేదు ఏదో తాత్కాలిక ఎంప్లాయ్మెంట్ చూపెడుతున్నారు శాశ్వత ఎంప్లాయ్మెంట్ లేదు రాజశేఖర్ రెడ్డి తరహాలో చేస్తారని అనుకున్నారా జగన్ గారు అవునండి జగన్ గారు ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు కాబట్టి ఆయన కన్నా కూడా ధీటుగా చేస్తారని అనుకున్నాం కానీ అంత అభివృద్ధి అయితే ఇంతవరకు లేదండి అంటే జగన్ గారు వచ్చే ఛాన్సెస్ 50 అండి 50% చెప్పలేము ఎక్సలెంట్ అభివృద్ధి ఎలా ఉందంటారు ఇక్కడ వరకు ఏపీ పరంగా చూసుకుంటే అభివృద్ధి కంటే సంక్షేమం బాగుంది అభివృద్ధి కంటే సంక్షేమం చూసుకున్నా కొంతమందికి అనవసరంగా ఇస్తున్నారు ఇవన్నీ వేస్ట్ అనేసి అంటున్నారు అంటే అందుతున్నాయి కొంతమందికి అందట్లేదు రాష్ట్రం అప్పుల ఊపిలో ఉండి మళ్ళీ తెచ్చి పథకాలు ఇస్తున్నారు అనేసి అంటున్నారు చెప్పాలండి మనుషులు స్టాండర్డ్స్ పెరగాలి కదా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగితే మంచిది కదా అందరికీ అందుకనే అట్లా చేస్తున్నాడు పర్వాలేదు మళ్ళీ జగన్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 80% ఉన్నాయి ఏపీకి ఇప్పటి వరకు ఒక రాజధాని అనేదే లేదు డెవలప్మెంట్ లేదు అది కాదండి ముఖ్యం మనకు ఉద్యోగాలు ఉంటే మొన్న సచివాలయంలో చాలా మందికి ఎంప్లాయీస్కి పర్మనెంట్లు చేశాడు కదా చాలా మందికి చాలు అది ఉద్యోగాలు అభివృద్ధి అంటే ఇంకా
అదే అభివృద్ధము. మనుషులు బాగుపడాలి కదా, పేదరికం నుంచి బయటికి రావాలి కదా మనుషుల ముందల. ఉద్యోగాలు బాగానే ఇస్తున్నాడు, హాస్పిటల్స్ బాగున్నాయి, ఇప్పుడు స్కూల్స్ బాగున్నాయి, ఎడ్యుకేషన్ అంతా బాగుందండి. కులం చూడడం మతం చూడడం అన్నారు, ఇప్పుడు అన్నీ చూస్తున్నారు, అన్ని ఏరు బంధనాలకే చూస్తున్నారు. ఎలా ఇంటి ఇల్లు ఇచ్చారు అక్కడ పూర్కొట్లో. సొంత ఇల్లు ఉందా మీకు? సొంత ఇల్లు లేదండి, అందుకని స్థలం చూపించారు. మాకు కట్టుకోవడానికి కూడా లేదు, కట్టుకోవడానికి లేకపోతే అది కట్టుకోకపోతే తీసుకుంటాం అంటున్నారు. మళ్ళీ ఫస్ట్ కట్టిస్తామన్నారు, మొత్తం వాళ్ళే కట్టిస్తాం అన్నారు. ఇప్పుడు మీరు కట్టుకోకపోతే కనుక మళ్ళీ స్థలం తీసేసుకుంటాం అని అంటున్నారు. అలా ఉందండి ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం.